ప్రస్తుతం టాలీవుడ్ లో గత కొంతకాలంగా బయోపిక్ ల హవా నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన మహానటి చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అదే తరహాలో దివంగత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ కూడా త్వరలో తెరకెక్కనుంది. ఈ సినిమాపై తెలుగు ప్రజల్లో చాలానే అంచనాలున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తీయడమే కాకుండా ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రను మమ్ముట్టి పోషిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను అత్యంత సహజంగా వాస్తవాలకు దగ్గరగా తీస్తున్నారంటూ సమాచారం. అయితే ఆశ్చర్యకరంగా ఈ బయోపిక్ వెనుక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హస్తం ఉందని వార్తలు రావడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా ఆనందో బ్రహ్మ ఫేమ్ దర్శకుడు మహివి రాఘవ్ దర్శకత్వంలో వస్తుంటే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు విజయ్ నిర్వర్తిస్తున్నాడు. అయితే వాస్తవానికి విజయ్ మరియు ప్రభాస్ ల మధ్య చాలా సన్నిహిత్యం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ స్క్రిప్ట్ తనకు బాగా నచ్చడంతో మూవీ బడ్జెట్ గురించి ఏమాత్రం ఆలోచించవద్దని, తాను ఈ ప్రాజెక్ట్ ను అన్ని విధాలా ప్రోత్సహిస్తానంటూ ప్రభాస్ ఈ సినిమా నిర్మాత విజయ్ కు మాట ఇచ్చారంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాత సినిమాలోని అన్ని కీలక పాత్రలకు ప్రముఖ నటీనటులను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రానున్న సంక్రాంతి కల్లా ఈ సినిమాను ఎలాగైనా సరే విడుదల చేయాలన్న టార్గెట్ తో శరవేగంగా మూవీ నిర్మాణం జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఓ ప్రత్యేకమైన సెట్ ని యూసఫ్ గోడాలో వేయడమే కాకుండా పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటిని పోలినట్లుగా క్రియేట్ చేయడం సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ సినిమాల రూపంలో గొప్ప వారి జీవిత చరిత్రలను చిత్రీకరిస్తున్న ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర కోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవాలి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.